చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఈ వీక్ లో వచ్చేసి ఇది మంచి ఎంటర్టైన్ మూవీ, అందరితో ఫ్యామిలీతోనే వచ్చి చూడాల్సిన మూవీ. చాలా అంటే చాలా బాగుంది, అంటే క్యారెక్టర్ వైజ్ కాకుండా మంచి సినిమాని సినిమా లాగా చూస్తే బాగుంటుంది. క్యారెక్టర్ చాలా బాగుంది, అసలు ఒక రేంజ్ ఉంది మూవీ. అయితే నాకు అర్జున్ గారైనా తీసింది మూవీ అని చెప్పేసి అనిపించింది. లోపల హీరోలు గోలలు అసలు ఒక పెద్ద సినిమా, ఒక పెద్ద సినిమా సినిమా సెట్ ఉంటుంది అట్లున్నది గోల. ప్రతి ఒక్క సీన్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఒక మన జగన్ గారి మీద వ్యూహం అనేది తీసిరు, కాకపోతే మొత్తం జగన్ గారి మీద పాజిటివ్ ఉంటుంది అనుకున్నా. కానీ కాకపోతే ఆయన ఎంత కష్టపడ్డాడు, జైలుకి 15 ఏళ్ళు శిక్ష పడ్డా కూడా బయటికి వచ్చి ఒక సీఎం అవడం చాలా గ్రేట్ అన్న. ఇప్పుడే చూసిన వ్యూహం అంటా ఏమన్నా తీసిన నార్జం అన్నా నువ్వు తోపే, నువ్వు చెప్పలేవు ఇంకా నువ్వు మామూలు తోపేయాలి కత్తి తురుము ఏదైనా నువ్వే అనమాట. చాలా బాగుంది అసలు ఆ మేకింగ్ ఏంది, ఆ డైరెక్షన్ ఏంటి, అల్టిమేట్ ఇంకా నువ్వు పాటలు పాడినవన్నా అల్టిమేట్ గా పాడినావు. ఒక్కొక్క పాట వింటుంటే థియేటర్ లో మామూలు లేదా హైలైట్, నిజంగా డైరెక్షన్ తో పాటు సాంగ్ అయితే నాకు చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేసిన సూపర్ గా ఉంది సినిమా. నిజంగా జగన్ అన్న తోపన్న, జగన్ అన్న గురించి తీయాలంటే సినిమా ఆర్జీ గారు అని మరోసారి నిరూపించారు. చాలా బాగుంది అసలు, నిజంగా వ్యూహం అనే ఒక మూవీ రియాలిటీగా ఇంత క్లియర్ గా తీయాలంటే నిజంగా ఆర్జీ గారు అనమాట. చాలా బాగుంది సినిమా. అయితే నాకైతే జగన్ అన్న మాట ఇచ్చినట్టే తప్పడు, మాట అంటేనే జగన్ అన్న, జగన్ అన్న అంటేనే మాట అనమాట. అలాంటి వ్యక్తి అనమాట. ఇప్పుడే వ్యూహం సినిమా చూసినా, సినిమా చూసిన తర్వాత అసలు నేను అంటే షాక్ అయిపోయినా. అసలు ఏంటి, నాకు స్టోరీ తెలియదు అన్న. నేను నా తెలంగాణ కాబట్టి నేను ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారిని కూడా అడ్మైర్ చేస్తా. కానీ మూవీ చూసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇంత లైక్ కుదత్రాలు అవన్నీ వ్యూహాలు పండినా కూడా ఇట్లా వెళ్ళిందంటే వన్ ఆఫ్ ద స్టార్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవన్నీ ఒడిదుడుకులు మొత్తం దాటుకొని వచ్చిందంటే అసలు మామూలు విషయం కాదు. అన్న ఆర్జీవి తీసాడు వ్యూహం, నారలోకి వేసి దింపెడ పెద్ద గుణపం అన్న. వాడేవిడన్నా వీడేవిడన్నా నారలోకి వేసి దింపెడ పెద్ద గుణపం. అంటే మీరు ఈ సినిమా చూస్తారంటే ఎక్కడ కూడా మీ సినిమాలో పెద్దగా అంటే నెగిటివిటీ ఏమి ఉండవండి. మన పబ్లిక్ డొమైన్లో ఏదైనా సెటరిక్ థింగ్స్ ఉన్నాయో అవి మాత్రం ఈ సినిమాలో కనిపిస్తాయి. నారలోకి వేసి ముద్దపప్పు కానీ, నారలోకి ఇస్తేనే చెకోటీలు కానీ, నారలోకి ఇస్తేనే బత్తాకాయలు కానీ. ఓకే, అంటే మీరు అనుకోవచ్చండి. అంటే మీరు వాళ్ళ ఒకవేళ పొలిటికల్ సినిమాలు చూడడానికి ఇష్టం లేకపోతే, పొలిటికల్ సినిమాలు చూడడానికి ఇష్టం లేకపోతే మీరు వచ్చి సినిమాని కామెడీ చూడొచ్చు, బాగుంటుంది. ఇంకా మా బాస్ ఆర్జీవి గారు ఏం చెప్పినా తక్కువ, ఎందుకంటే ఏ సినిమా తీసుకురావాలో కరెక్ట్ గా తీస్తాడు. నాకు ఆర్జీవి సినిమా అంటే ఎప్పటి నుంచో సినిమా చాలా ఇష్టం. ఈ సినిమా కోసం అయితే వెయిటింగ్, త్వరలో అయితే శబ్దాలతో పార్ట్ 2 వస్తే ఆర్జీవరా. నాకైతే సినిమా అయితే మస్తు నచ్చిందన్న. ఒకటి ఏంటంటే సినిమాని సినిమా లాగా చూద్దాం, మంచి రియల్ స్టోరీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడో ఎంత ఇష్టం నాకైతే అనిపించింది. ఇప్పుడైతే సిద్ధమైన యుద్ధం అయితే శక ఇప్పుడు శతాబ్దంలో వస్తుంది, ఆడ గెలిచిన తర్వాత ఏం చేసిందో యుద్ధం అనేది ఉంటుంది.